హాయ్ గైస్ ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో ఈ యాప్ గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ యాప్ వచ్చేసి ఏంటంటే మీ మొబైల్ ఫోన్లో గేమ్స్ ఆడుతూ వన్ రూపీ కూడా పెట్టుబడి పెట్టకుండా డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు అనమాట సో గేమ్స్ ఒక్కటి కాదు ఇంకా చాలా చాలా ఉంటాయన్నమాట దీంట్లో దీంట్లో మనకు చాలా యాప్స్ అయితే దొరుకుతాయి ఆ యాప్స్ అన్ని కూడా మన మొబైల్ ఫోన్లోకి డౌన్లోడింగ్ చేసుకుంటూ డబ్బులు సంపాదించవచ్చు దీంట్లో కొన్ని వీడియోస్ అయితే ఉంటాయి ఆ వీడియోస్ అన్ని చూస్తూ మనం డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు సో దీంట్లో డబ్బులు ఎలా సంపాదించుకోవాలి సంపాదించుకున్న డబ్బులంతా కూడా బ్యాంక్ బ్యాంకులోకి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఏంటి అనేది పూర్తి డీటెయిల్స్ అంతా కూడా నేను మీకు వీడియోలో చెప్తాను మీరు చేయాల్సిన ఎలా వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూస్తే మీకు గా అయితే అర్థమవుతుంది మీరు ఏ మాత్రం స్కిప్ చేసుకుంటే చూసినా సగం సగం చూసినా ఈ వీడియో అయితే మీకు అర్థం కాదనమాట అలాగే మన ఛానల్లో ఉదయం పూట సెవెన్ థర్టీకి అయితే వీడియోస్ అనేవి రిలీజ్ అవుతాయి అనమాట మీ మొబైల్ ఫోన్ యూజ్ చేసుకుంటూ ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా గేమ్స్ ఆడుతూ అండ్ అలాగే టెక్నాలజీలో డబ్బులు ఎలా సంపాదించాలి టెక్నాలజీని మొత్తం యూజ్ చేసుకొని మన మొబైల్ ఫోన్ యూజ్ చేసుకొని డబ్బులు ఎలా సంపాదించాలి అనే వీడియోస్ ప్రతి వీడియోస్ కూడా డైలీ ఉదయం పూట సెవెన్ థర్టీకి అయితే రిలీజ్ అవుతాయి అనమాట డైలీ ఒకసారి అవుట్ అయితే చేయండి అండ్ అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఉంటుంది కదా దాన్ని యాక్టివేట్ చేసుకోండి సో బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటేనే సో నేను ఇలాంటి వీడియోస్ ఉదయం పూట రిలీజ్ చేయగానే సో మీకు ఒక నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట ఆ నోటిఫికేషన్ క్లిక్ చేసి వీడియో అయితే చూడండి సో లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం సో వీడియోకి అయితే లైక్ చేయండి లైక్ చేస్తేనే ఇలాంటి వీడియోస్ ఇంకా తీసుకుని వస్తాను అనమాట తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వీడియోని అయితే స్కిప్ చేయొద్దు వీడియోని స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు నీట్గా అయితే అర్థమవుతుంది అనమాట మీరు ఏమాత్రం స్కిప్ చేసుకుంటూ చూసినా సగం సగం చూసినా వీడియో అయితే అర్థం అవ్వదు సో వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు ఎటువంటి డౌట్స్ కూడా రావన్నమాట కాబట్టి మీరు వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి సో నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇచ్చాను ఆ లింక్ని మీరు క్లిక్ చేసుకున్నట్లయితే మీరు డైరెక్ట్గా ప్లే స్టోర్కి అయితే రీడైరెక్ట్ అవుతారనమాట ప్లే స్టోర్లో మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మీకు ఇన్స్టాల్ అని కనబడుతుంది కదా దీన్ని మీరు క్లిక్ చేయండి దీన్ని క్లిక్ చేయగానే మీకు ఈ యాప్ అనేది మీకు ఇన్స్టాల్ అయితే అవుతుంది ఇన్స్టాల్ అయిన తర్వాత ఇక్కడ ఓపెన్ అని పడుతుంది జస్ట్ దీన్ని క్లిక్ చేయండి మీకు సింపుల్గా ఈ యాప్కి సంబంధించిన ఇంటర్ఫేస్ అనేది ఇలా అయితే ఓపెన్ అవుతుంది అనమాట ఇక్కడ మనకు కొద్దిసేపు అయితే ప్రాసెస్ అవుతుంది ప్రాసెస్ అయిన తర్వాత సింపుల్గా మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మనం మన గూగుల్ తో అయితే దీనిలో లాగిన్ అయితే అవ్వాల్సింది అయితే అనమాట అయితే ఇక్కడ మీకు ఇది కనబడుతుంది కదా దీన్ని క్లిక్ చేయండి సింపుల్గా మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు మల్టిపుల్ అకౌంట్స్ మీ గూగుల్ అకౌంట్స్ ఎన్ని అయితే ఉంటాయో అవన్నీ కూడా మీకు ఇక్కడ ఫ్లాష్ అవ్వడం జరుగుతుంది దీంట్లో మీరు ఏదో మీ గూగుల్ అకౌంట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి మీకు ఒకటే గూగుల్ అకౌంట్ ఉంటే ఇక్కడ మీకు ఒకటే రావడం జరుగుతుంది సో మీరు ఇక్కడ ఏదో ఒక గూగుల్ అకౌంట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్గా మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది సో ఇది వచ్చేసి ఏంటంటే మనం రోబో కాదు అని చెప్పేసి ఇది అయితే అడుగుతుంది అనమాట ఇది క్యాప్చర్ చలాక సో ఇక్కడ పార్కింగ్ మీటర్స్ అని ఉన్నాయి కదా ఇక్కడ మనం పార్కింగ్ మీటర్స్ కాడికి అయితే మార్క్ పెట్టాలి మార్క్ పెట్టిన తర్వాత ఇక్కడ ఇది కనబడుతుంది కదా సో దీన్ని క్లిక్ చేసినట్లయితే సింపుల్గా మనకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ వచ్చేసి మీ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడైతే మీరు ఎంటర్ చేయాల్సిన అయితే ఉంటుందన్నమాట సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేను మీకు స్క్రీన్ పైన ఒక నెంబర్ అయితే ఇస్తాను ఆ నెంబర్ని మీరు ఇక్కడైతే ఎంటర్ చేయాలి సో ఈ నెంబర్ మీరు ఇక్కడ ఖచ్చితంగా అయితే ఎంటర్ చేయాలన్నమాట ఎంటర్ చేయకపోతే మీకు యాప్ అనేది కరెక్ట్గా అయితే వర్క్ చేయదు కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ నెంబర్ అయితే మీరు ఇక్కడైతే ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇది కనబడుతుంది కదా దీన్ని క్లిక్ చేయండి సింపుల్గా మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది సో ఇది కూడా నీకు ఇంత ముందుకు అయితే చెప్పాను కదా ఇది వచ్చేసి దిస్ నాట్ రోబోట్ అని చెప్పేసి మనం రోబో కాదని చెప్పేసి సో దీనిలో మనం వెరిఫికేషన్ అయితే చేసుకోవాలన్నమాట అంటే ఇక్కడ వచ్చేసి ట్యాక్సీని అయితే చూసుకోండి ట్యాక్సీ అయితే చూస్ చేయాలని చెప్పేసి ఇది అయితే చెప్తుంది అనమాట అయితే ఇక్కడ ట్యాక్సీ ఏదైతే ఉందో నేను దాంట్లో మాత్రం నేను సెలెక్ట్ అయితే చేస్తున్నాను సెలెక్ట్ చేసి ఇక్కడ వెరిఫై అయింది కదా దీన్ని క్లిక్ చేశాను దీన్ని క్లిక్ చేయగానే సింపుల్గా మనకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది సో దీంట్లో సక్సెస్ఫుల్గా మనం ఇప్పుడు రిజిస్టర్ అయితే అయ్యామన్నమాట అంటే దీంట్లో ఈ యాప్లో మనం లాగిన్ అయితే అయ్యామన్నమాట సో ఇప్పుడు మనం దీంట్లో ఎలా గేమ్స్ ఆడాలి ఎలా డబ్బులు సంపాదించాలి సో మొత్తం అయితే చెప్తాను ఇక్కడ నుంచి మీరు కొంచెం జాగ్రత్తగా అయితే మీరు చూడండి ఇక్కడ మీకు వ్యాలెట్ అని కనబడుతుంది కదా దీన్ని మీరు క్లిక్ చేసుకోండి దీన్ని క్లిక్ చేసినట్లయితే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది సో మనం ఈ యాప్ యూస్ చేసి సంపాదించిన కాయిన్స్ అన్నీ కూడా మనకు ఇక్కడ యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట ప్రస్తుతానికి నా అకౌంట్లో సో జీరో అయితే ఉన్నాయి అనమాట నా వ్యాలెట్లో జీరో అయితే ఉన్నాయి సో బ్యాక్ అయితే రండి బ్యాక్ వస్తే మనకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది సో ఇక్కడ ఏంటంటే కొద్దిగా పైక్ అయితే మీరు స్క్రోల్ చేసుకోండి పైకి స్ప్రోల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇవన్నీ కనబడుతున్నాయి కదా ఇవన్నీ కూడా మనం గేమ్స్ ఆడుకోవచ్చు అనమాట ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మనం గేమ్స్ అయితే ఆడుకోవచ్చు Thank <laughs> you. దీంట్లో మనకు ఇది ఓపెన్ అవుతుందన్నమాట ఫస్ట్ ఫస్ట్ ఇదైతే ఓపెన్ అవుతుంది కాబట్టి దీని అయితే నేను క్లిక్ చేశాను దీన్ని క్లిక్ చేయగానే నెక్స్ట్ మనకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు చాలా అంటే చాలా గేమ్స్ అయితే ఉంటాయన్నమాట మీరు పబుల్ గేమ్ ఉంటుంది తర్వాత కార్ గేమ్ ఉంటుంది కొద్దిగా పైకి స్పోల్ చేసినట్టయితే చాలా అంటే చాలా గేమ్స్ ఉంటాయి ఓకేనా ఇవంతా కూడా సో మీరు ఎటువంటి పెట్టుబడి పెట్టకుండా గేమ్స్ అయితే ఆడొచ్చు అనమాట సో ఇక్కడ ఈ పబుల్ గేమ్ అయితే కనబడుతుంది కదా దీని అయితే క్లిక్ చేశాను గా మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ ప్లే అని కదా సో దీని అయితే నేను క్లిక్ చేస్తున్నాను దీన్ని క్లిక్ చేయగానే మనకు గేమ్ అనేది ప్లే అయితే అవుతుంది అనమాట సో సింపుల్గా అయితే ఉంటాయి అనమాట ఈ గేమ్స్ అన్ని కూడా ఒకసారి నేనైతే ఆడుతున్నాను మీరు అయితే చూడండి చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది సో ఎటువంటి పెట్టుబడి కూడా మనం పెట్టాల్సిన అవసరం అయితే లేదు మనం ఇంకా గేమ్స్ ఆడే కొద్ది ఆడే కొద్దీ కూడా దీనిలో గేమ్స్ అనేవి అప్డేట్ అయితే అవుతాయి అన్నమాట సో మనకు గేమ్స్ అప్డేట్ అయ్యి మనకి ఇంకా ఇంకా గేమ్స్ అయితే వస్తాయి సో మనం అన్లిమిటెడ్గా దీంట్లో మనం గేమ్స్ అయితే ఆడుకోవచ్చు ఓకేనా గేమ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది మళ్ళీ మనం గేమ్ ఆడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేస్తే గేమ్ అయితే ఆడతాము లేదు ఇంకా మనం వేరే గేమ్స్ ఆడాలి అనుకుంటే ఇట్లా పైకి స్పోల్ చేసినట్టు అయితే దీని కింద చాలా అంటే చాలా గేమ్స్ అయితే ఉంటాయి సో ఆ గేమ్స్ అన్ని కూడా మనం ఆడుకోవచ్చు అనమాట సో ఇప్పుడు ఒకసారి అయితే వ్యాలెట్ అయితే ఓపెన్ చేస్తాను వ్యాలెట్లో ఎంత ముందుకు జీరో అయితే ఉండే కదా ఇప్పుడు మనం గేమ్ ఆడాం కాబట్టి సో ఎంత మనీ వచ్చాయి ఏంటన్నది చూడండి ఒకసారి మీరు సో నా దాంట్లో ఒక పదిహేను కాయిన్స్ అయితే రావడం జరిగింది నా వ్యాలెట్లోకి పదిహేను కాయిన్స్ అయితే రావడం జరిగింది ఇంతవరకు నేను దీంట్లో మీకు గేమ్స్ ఆడుతూ ఎలా మనీ సంపాదించాలి అని మాత్రమే చెప్పాను సో ఇంకా మనం దీంట్లో కొన్ని యాప్స్ డౌన్లోడింగ్ చేసుకుంటూ కూడా మనీ సంపాదించవచ్చు అని చెప్పాను కదా సో సింపుల్గా మీరు బ్యాక్ అయితే రండి బ్యాక్ వచ్చిన తర్వాత మనకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ ఇది కనబడుతుంది కదా దీన్ని మీరు క్లిక్ చేయండి దీన్ని క్లిక్ చేయగానే సింపుల్గా మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది సో ఇక్కడ చూడండి దీంట్లో మనకు చాలా అంటే చాలా యాప్స్ అయితే ఉంటాయన్నమాట సో మనం ఈ యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మనకు ట్వంటీ కాయిన్స్ అయితే రావడం జరుగుతుంది సో ఇక్కడ చూసినట్టయితే ఇది ఈ యొక్క యాప్ని మనం డౌన్లోడ్ చేసుకుంటే వంద కాయిన్స్ ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే నూట యాభై కాయిన్స్ ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మనకు వంద కాయిన్స్ ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నట్టయితే వంద కాయిన్స్ ఇలా కాయిన్స్ అయితే రావడం జరుగుతుందనమాట చాలా అంటే చాలా సింపుల్గా మనం కాయిన్స్ అన్ని కూడా సంపాదించుకోవచ్చు దీంట్లో కొన్ని కొన్ని యాప్స్లలో ఏం చేస్తారంటే ఈ యొక్క యాప్ని మనం డౌన్లోడింగ్ చేసుకుంటే సో డౌన్లోడింగ్ చేసుకున్న తర్వాత దానిలో రిజిస్టర్ అవ్వాలి అది ఇది అని చెప్పేసి ఇలా రూల్స్ అండ్ రెగ్యులేటర్స్ అయితే అనమాట సో దీంట్లో ఏంటంటే మనకు ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేటర్స్ అయితే ఏం లేదు జస్ట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే చాలు మనకు ఈ వంద కాయిన్స్ అయితే రావడం జరుగుతుంది ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ సెక్షన్లో మాత్రమే మీరు ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేటర్స్ ఫాలో చేయాల్సిన అవసరం అయితే లేదు కానీ ఇంకో వేరే సెక్షన్ కూడా ఉంటుంది ఆ సెక్షన్లో ఏంటంటే మనం ఖచ్చితంగా రూల్స్ అండ్ రెగ్యులేటర్స్ అయితే మనం ఫాలో అయితే అవ్వాలన్నమాట సింపుల్గా ఇప్పుడు నేను దీంట్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్తాను ఇక్కడ కనబడుతుంది కదా ఇది సో దీని అయితే మనం క్లిక్ చేసుకుందాం దీన్ని క్లిక్ చేయగానే సింపుల్గా మనకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు అని కనబడుతుంది కదా దీన్ని క్లిక్ చేయండి సింపుల్గా దీన్ని క్లిక్ చేయగానే మీకు ఇలా డైరెక్ట్గా ప్లే స్టోర్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది అనమాట సెప్పు సింపుల్గా మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకుంటే అయిపోతుంది మీకు హండ్రెడ్ కాయిన్స్ అయితే రావడం జరుగుతుంది జస్ట్ డౌన్లోడ్ చేసుకున్నందుకు మీకు హండ్రెడ్ కాయిన్స్ అయితే రావడం జరుగుతుంది అది మన వాలెట్లో కూడా చూపిస్తుంది అనమాట దీంట్లో వీడియోలు చూస్తూ కూడా కాయిన్స్ అయితే సంపాదించుకోవచ్చు అని చెప్పాను కదా సింపుల్గా మీకు ఇక్కడ వాచ్ వీడియో అనేది కదా దీన్ని క్లిక్ చేయండి దీన్ని క్లిక్ చేయగానే సింపుల్ మనకు ఇలా అయితే ఓపెన్ అవుతుందన్నమాట ఇక్కడ మనకు ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే ప్లే అవుతుంది ప్లే అయిన తర్వాత మనకు ఇలా కాయిన్స్ అయితే రావడం జరుగుతుంది ఒక వీడియో చూసినందుకు మనకు పది కాయిన్స్ అయితే రావడం జరుగుతుంది సో ఇక్కడ యాడ్ వ్యాలెట్ కాయిన్స్ అనేది కదా దీన్ని మీరు క్లిక్ చేయండి దీన్ని క్లిక్ చేయగానే సింపుల్గా మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది సో ఇప్పుడు ఏంటంటే మన వ్యాలెట్లో ఇక్కడ మనం ఈ వీడియో చూసేందుకు కాయిన్స్ వచ్చాయి కదా ఆ కాయిన్స్ అంతా కూడా మన వ్యాలెట్లో యాడ్ అయ్యాయి అని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు ఓకే మీరు బ్యాక్ అయితే రండి బ్యాక్ వచ్చినట్లయితే మీకు సింపుల్గా ఇలా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు ఇది కనబడుతుంది కదా సింపుల్గా దీన్ని మీరు క్లిక్ చేయండి దీన్ని క్లిక్ చేయగానే నెక్స్ట్ మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ ఈ డైమండ్ కనబడుతుంది కదా దీన్ని మీరు క్లిక్ చేయండి సింపుల్గా మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ చాలా అంటే చాలా యాప్స్ అనేవి మీకు అవైలబుల్గా అయితే ఉంటాయి అనమాట ఈ యాప్స్ అన్నీ కూడా మీరు డౌన్లోడింగ్ చేసుకుంటూ కాయిన్స్ అయితే సంపాదించవచ్చు అనమాట చాలా అంటే చాలా యాప్స్ ఉంటాయి దీంట్లో ఓకేనా చాలా అంటే చాలా యాప్స్ అన్లిమిటెడ్గా అయితే మీకు కాయిన్స్ అయితే వస్తాయన్నమాట చాలా అంటే చాలా యాప్స్ అయితే ఉంటాయి సో ఈ యాప్స్ అన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి సో ఇక్కడ ఏంటంటే ఈ సెక్షన్లో మనకు రూల్స్ ఉంటాయి అన్నమాట ఈ యొక్క యాప్ని మనం డౌన్లోడ్ చేసుకొని తర్వాత ఇన్స్టాల్ చేసుకొని ఆ తర్వాత మనం దీనిలో లాగిన్ అవ్వాలి ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేటర్స్ అయితే ఉంటాయన్నమాట ఫస్ట్ రూలు సెకండ్ రూలు థర్డ్ రూల్ అని చెప్పేసి ఇట్లా కొన్ని రూల్స్ అయితే ఉంటాయి సో మీరు ఆ రూల్స్ పాటించారు అంటే మీకు ఎక్కువ కాయిన్స్ వస్తాయి ఓకేనా సో ఒక ఆరు వందల కాయిన్స్ ఏడు వందల కాయిన్స్ అలా కాయిన్స్ అయితే రావడం జరుగుతుంది ఒక యాప్ డౌన్లోడింగ్ చేసుకుంటే సరే మీరు బ్యాక్ అయితే రండి బ్యాక్ వచ్చినట్లయితే మనకు సింపుల్గా ఇలా అయితే ఓపెన్ అవుతుంది అనమాట ఇక్కడ మీకు ఇది కనబడుతుంది కదా దీన్ని మీరు క్లిక్ చేయండి దీన్ని క్లిక్ చేసినట్లయితే సింపుల్గా మనకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి ఇక్కడ చాలా అంటే చాలా మనీ అయితే చూపిస్తుంది ఓకేనా ఈ యొక్క యాప్ని మనం డౌన్లోడింగ్ చేసుకున్నట్లయితే మనకు ఏడు వందల ముప్పై ఐదు రూపాయలు అయితే రావడం జరుగుతుంది సో ఈ యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మనకు పదకొండు వందల యాభై ఐదు అయితే రావడం జరుగుతుంది కానీ ఇక్కడ మనకు మనీ అయితే రావన్నమాట జస్ట్ ఇవన్నీ కూడా కాయిన్స్ అనమాట ఈ కాయిన్స్ అయితే మనకు వ్యాలెట్లో అయితే యాడ్ అవుతాయి సో ఇవంతా మనీ అయితే కాదు ఇక్కడ మనకు షేర్ చార్ట్ ఉంది కదా మూడు వందల పదిహేను అని సో దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది మనం ఈ మూడు వందల పదిహేనుని అంటే రీడింగ్ చేసుకోవాలంటే కాయిన్స్ని సో ఇక్కడ ఇది ఉంది కదా దీన్ని క్లిక్ చేసుకుంటే మీ ప్లే రోడ్కి రీడైరెక్ట్ అవుతారు సో వీళ్ళు చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులర్స్ అన్ని మనం కరెక్ట్గా ఫాలో అయ్యి ఈ యాప్ని మనం కరెక్ట్గా డౌన్లోడ్ చేసుకుంటే ఈ అమౌంట్ అయితే మనకు రావడం జరుగుతుంది అనమాట మీరు బ్యాక్ అయితే రండి బ్యాక్ వచ్చినట్టు అయితే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది ఇవన్నీ కనబడుతున్నాయి కదా సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకు కొన్ని వెబ్సైట్లలో వెళ్ళి మనం యాప్స్ డౌన్లోడింగ్ చేసుకునేందుకు వీళ్ళు కాయిన్స్ ఇస్తారు అండ్ లేకుంటే స్టోర్ నుంచి మనం యాప్స్ డౌన్లోడ్ చేసుకునేందుకు సో కాయిన్స్ అయితే ఇస్తారనమాట ఇవన్నీ కూడా సెక్షన్స్ సో ఏవి ఏవి ఎలా ఎంత క్యాష్ ఇస్తున్నాయి ఏంటి సో ఎంత కాయిన్స్ ఇస్తున్నాయి ఏంటి అనేది మనం చెక్ చేసుకొని సో దీనిలో మనం ఆ అయితే డౌన్లోడింగ్ చేసుకోవచ్చు అనమాట సో ఇవన్నీ కూడా యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి అనమాట యాప్స్ డౌన్లోడింగ్ చేసుకొని మనం కాయిన్స్ సంపాదించడానికి ఇవి ఉపయోగపడతాయి అన్నమాట ఇక్కడ మీకు బ్యాక్ అనేది కదా దీన్ని మీరు క్లిక్ చేయండి సింపుల్గా మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది నాకు ఈ యాప్లో బాగా నచ్చిన ఆప్షన్ ఏదైనా ఉంది అంటే సో ఈ ఆప్షన్ అనమాట చాలా అంటే చాలా సింపుల్గా అయితే ఉంటుంది ఈ ఆప్షన్ ఇక్కడ మనకు ఒక నెంబర్ కనబడుతుంది ఆ నెంబర్ ఎంటర్ చేసినందుకు మన కాయిన్స్ అయితే వస్తాయి దీన్ని క్లిక్ చేయండి మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ ఒక నెంబర్ కనబడుతుంది కదా ఈ నెంబర్ని మనం ఈ బాక్స్లో ఎంటర్ చేసి ఇక్కడ ఇది కనబడుతుంది కదా దీన్ని మనం క్లిక్ చేయాలి చాలా అంటే చాలా సింపుల్గా ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ అయితే మనకు ప్లే అవుతుంది ఓకేనా కొద్దిసేపు ప్రాసెస్ అయ్యి మనకు ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ అనేది ప్లే అవుతుంది ఆ అడ్వర్టైజ్ కంప్లీట్ అయిపోగానే మనకు కాయిన్స్ ఎన్ని వచ్చాయి ఏంటి అనేది మనకి ఇలా చూపిస్తుంది అనమాట సో ఇక్కడ యాడ్ వ్యాలెట్ అనేది కదా దీన్ని మనం క్లిక్ చేయాలి సక్సెస్ఫుల్గా ఈ మనం సంపాదించిన కాయిన్స్ ఇన్స్ మన వ్యాలెట్లో అయితే యాడ్ అవుతాయి అన్నమాట సో వ్యాలెట్ నుంచి మళ్ళీ మనం ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవాలి మన బ్యాంక్లో మీకు చూపిస్తాను నేను బ్యాంకులోకి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా నేను చూపిస్తాను బ్యాగ్ అయితే రండి బ్యాక్ వస్తే మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది సో దీంట్లో మనకు రిఫర్ అండ్ ఎర్న్ ప్రోగ్రామ్ కూడా ఉందనమాట మీరు కొద్దిగా పైకి అయితే స్క్రోల్ చేయండి ఇలా అయితే ఓపెన్ అవుతుంది సో మీకు ఇక్కడ రిఫర్ ఫ్రెండ్ అనేది కదా దీన్ని మీరు క్లిక్ చేయండి సింపుల్గా మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది సో మీరు మీ ఒక్క ఫ్రెండ్కు మీరు రిఫర్ చేసినందుకు మీకు కొంత కాయిన్స్ అయితే వస్తాయి అనమాట మీకు నలభై కాయిన్స్ అయితే వస్తాయి ఒక ఫ్రెండ్ నేను రిఫర్ చేస్తే మీకు నలభై కాయిన్స్ అయితే రావడం జరుగుతుంది సో ఇక్కడ మీరు వాట్సాప్ ద్వారా కానీ ఫేస్బుక్ ద్వారా కానీ తర్వాత మీకు ఇక్కడ సోషల్ మీడియా వెబ్సైట్స్ అదర్ సోషల్ మీడియా వెబ్సైట్స్ అయితే వస్తాయి సో ఇక్కడ నుంచి మీరు షేర్ అయితే చేయవచ్చు ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఈ వాట్సాప్ ద్వారా ఈ యొక్క లింక్ని మీరు షేర్ చేసిన తర్వాత ఇక్కడ కనబడుతుంది కదా ఒక కోడ్ ఈ కోడ్ అనేది వాళ్ళు లాగిన్ అయ్యే ప్రాసెస్లో వాళ్ళు ఈ కోడ్ వాడాలన్నమాట అలా వాడినట్టయితే మీకు కొంత మనీ అయితే రావడం జరుగుతుంది సో కాయిన్స్ అయితే రావడం జరుగుతుందన్నమాట సరే మరి మీరు బ్యాక్ అయితే రండి బ్యాక్ వచ్చినట్లయితే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది ఇప్పుడు మనీ ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఏంటి అనేది చెప్తాను ఇక్కడ వాలెట్ అనేది కదా దీన్ని క్లిక్ చేయండి సింపుల్ మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు బాగా గమనించండి ఫస్ట్ మనకు ఒక రెండు వేల కాయిన్స్ ఉన్నట్లయితే మనకు పది రూపాయలతో సమానం అనమాట సో ఇక్కడ ఆరు వేల కాయిన్స్ ఉన్నట్లయితే మనకు యాభై రూపాయలతో సమానం సో ఇక్కడ మనకు పదివేల కాయిన్స్ ఉంటే మనకు వంద రూపాయలతో సమానం సో నేను చెప్పేది ఏంటంటే మీకు పదివేల కాయిన్స్ ఈజీగా అయితే సంపాదించవచ్చు అనమాట సో వీడియోస్ చూస్తూ క్యాప్చర్ టైప్ చేస్తూ అండ్ అలాగే కొన్ని యాప్స్ డౌన్లోడింగ్ చేసుకుంటూ ఈజీగా మనం కాయిన్స్ అయితే సంపాదించుకోవచ్చు పదివేల కాయిన్స్ అనేది మీరు సంపాదించిన తర్వాత ఈజీగా మీ పేటిఎం అకౌంట్లోకి అయితే మనీ అయితే మీరు ట్రాన్స్ఫర్ చేసుకోండి సో ఇక్కడ ఇది కనబడుతుంది కదా దీని అయితే మీరు క్లిక్ చేయండి దీన్ని క్లిక్ చేసినట్లయితే మనకు సింపుల్గా ఇలా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీ పేటిఎం అకౌంట్ నెంబర్ మాత్రం మీరు ఇవ్వాలన్నమాట పేటిఎం నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అయింది కదా దీనికి క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ గడవగానే మీ పేటిఎం అకౌంట్లోకి అయితే మనీ అయితే రావడం జరుగుతుంది